రేవంత్ రెడ్డి పదవి 3 నాళ్ల ముచ్చటేనా? శుభమా అని కాంగ్రెస్ సర్కారు కొలువు తీరనున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదని ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్కు 64 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ కొత్తగూడెంలో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు. మ్యాజిక్ ఫిగర్ కంటే కాంగ్రెస్కు ఎక్కువ మద్దతే ఉంది. అయితే 5 ఎమ్మెల్యేలు మాత్రమే అదనంగా ఉండడం పెద్ద విషయం కాదనేది అందరి అభిప్రాయం. అసలే దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా వెలుగొందుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా పడగొడుతుందనే బలమైన అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని ఆయన జోస్యం చెప్పారు. 70 లోపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్నే ప్రజలు మార్చేశారని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని ఆయన విమర్శించారు. ఆ అప్పులు పోడ్చడంతోనే కాంగ్రెస్కు సరిపోతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం అసాధ్యమని ఆయన చెప్పారు. ఎలా అమలు చేస్తుందో చూడాలని ఆయన అన్నారు. రాజాసింగ్ కామెంట్స్ను కామెడీగా తీసుకునే అవసరం లేదు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంతో పోల్చుకుంటే బీజేపీ తన బలాన్ని పెంచుకుంది. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా సాధ్యం కావచ్చు. మహారాష్ట్రలో సిద్ధాంతపరంగా రాజకీయంగా బద్ధశత్రువులైన శివసేన కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. అలా జరగకూడదనే రూల్ లేదు. పైగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో శత్రువులు ఎక్కువే. సీఎంగా రేవంత్ వ్యవహరించే తీరును బట్టి ఆయన ఎంతకాలం పాలిస్తారనేది ఆధారపడి ఉంటుంది. అలాగే జాతీయ స్థాయిలో మరోసారి మోదీ సర్కార్ వస్తే ఆ ప్రభావం రాష్ట్రాలపై తప్పక పడుతుంది. రాజాసింగ్ సంచలన కామెంట్స్తో ఇప్పుడిప్పుడే రేవంత్ సర్కార్కు వచ్చే ఇబ్బంది లేదు. అలాగని పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయనే గ్యారంటీ కూడా లేదు.